కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ వల్ల అవస్థలు పడుతున్న ఆర్తులకు ఆకలి తీరుస్తున్న పట్టణ ఆర్యవైస సంఘం ప్రతినిధులను వాసవి యువసేన ప్రతినిధులను కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అభినందించారు. వేములవాడ పట్టణ ఆర్యవేస సంఘం వాసవి సేన సమితి నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో జాతర గ్రౌండ్లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని సైతం ఆదుకోవటానికి పెద్ద మనసు చేసుకుని యువత స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజలను ఆదుకోవటానికి మరింత మంది ముందుకు రావాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతపండు దివ్య శ్రీనివాస్, ఇప్పపూల అజయ్యార్లీ, ఓనర్ సంఘం అధ్యక్షుడు ఎర్రా శ్రీనివాస్, వైద్య సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, నేతలు దువ్వా విజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ను ప్రకటించి ఎవరింట్లో వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం భౌతికంగా దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ప్రకటించిన తదుపరి నుండి కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చిరుద్యోగులు కానీ కార్మికులు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలందరికీ కూడా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయడంతో పాటు నగదు బదిలీని కూడా చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వం చెప్పినటువంటి క్రమంలో జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ రేషన్ కార్డు లేని వారు కానీ సుదూర ప్రాంతం నుంచి వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల్ని గుర్తిస్తూ సామాజికవేత్తలు, సంఘ సేవకులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వచ్చి వారిని ఆదుకునే కార్యక్రమాన్ని, అన్నదానాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకం. యువకుల్ని, సామాజికవేత్తల్ని, ప్రజా సంఘాలకు సంబంధించిన వారికి మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఆశిద్దాం ఈ నెల 14 వరకు లాక్డౌన్ సందర్భంలో అప్పటి వరకు కరోనా మహమ్మారి పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టడానికి మన యొక్క నిర్ణయాలు, మనం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు పనికి వస్తాయని చెప్పినటువంటి ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి ఆయా గ్రామాల ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి ప్రాణదోడడానికి కంకణబద్ధులై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భం చెప్తూ మరొక మారు ఈరోజు ఆర్యవైస సంఘానికి సంబంధించిన పెద్దలు కానీ ఆయా ప్రాంతాల్లో చాలామంది యువకులు ఆయా గ్రామ పెద్దల సహకారంతో ఆయా గ్రామాల్లో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా మా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. దా దా దా.